అరెస్ట్ తోటి లిక్కర్ స్కామ్ లో దాదాపుగా ఇప్పటి వరకు 15 మంది అరెస్ట్ అయ్యారు. ప్రధానమైనటువంటి కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు, కొంతమంది మధ్యవర్తులు ఉన్నారు, కొంతమంది ఆడిటర్లు, తెలుగు వాళ్ళు చాలామంది అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో కవిత గారిని ఆల్రెడీ ఒకసారి పిలిచి మాట్లాడినటువంటి పరిస్థితి తెలుసు. ఇంటి దగ్గర ఆమెని విచారించారు. కొంత నిందితురాలిగా అప్పటి వరకు పేర్కొనకపోయినప్పటికి కూడా ఆమెని ప్రశ్నించినటువంటి నేపథ్యంలో అనేక ఛార్జ్షీట్లలో, ఈ మధ్యకాలంలో అరెస్ట్ అయిన వాళ్ళకి సంబంధించినటువంటి అనేక ఛార్జ్షీట్లలో కవిత గారి ప్రస్తావన ప్రముఖంగా వచ్చిన నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతుంది. పత్రికల్లో కూడా కథనాలు వస్తూ ఉన్నాయి. బీజేపీ నేషనల్ లెవెల్లో ఢిల్లీలో నెక్స్ట్ కేజ్రీవాల్, నీవంతేనంటూ వాళ్ళు వ్యాఖ్య చేస్తూ ఉన్నారు. ఇక్కడ బీజేపీ నేతలు నెక్స్ట్ కవితేనంటూ ఇక్కడ కూడా నిన్న మాట్లాడినటువంటి అంశాలు ఉన్నాయి. బట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీళ్ళందరూ కూడా నేను రియాక్ట్ అయ్యారు. ఆప్ మీద జరుగుతున్నటువంటి దాడిని వాళ్ళు కుట్రపూరితమైనదిగా వర్ణిస్తూ ఉన్నారు. ఈ అంశాలతో పాటు రాయ్పూర్లో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ అంశం కూడా ఉంది. ఈ అంశాలంటి మీద మాట్లాడదాం. అంతటి కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, దేవిప్రసాద్ గారు, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. ఓకే, ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ అధికార ప్రతినిధి కూడా జాయిన్ అయ్యారు. ముందుగా దేవిప్రసాద్ గారితో మాట్లాడదాం. దేవిప్రసాద్ గారు, నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఒక మాట వచ్చేసింది, చాలా రోజులుగా జరుగుతోంది. ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి తెలుసు మనకి. 2022 జూలై 20న లెఫ్టినెంట్ గవర్నర్ ఒక లేఖ రాయటం హోంశాఖకి, ఆ హోంశాఖ సిబిఐకి లేఖ రాయటంతో స్టార్ట్ అయినటువంటి అంశం. 2022 ఆగస్టు 14 మంది మీద ఎఫ్ఐఆర్ నమోదైంది. ఆ తర్వాత అక్టోబర్ 17 సిసోడియాని ఫస్ట్ టైం విచారణకు పిలిచారు. ఆ విచారణకు పిలిచిన తర్వాత ఆయన పేరు లేదు, ఛార్జ్షీట్లో ఆయన ఏమి లేదు అనుకున్న వాతావరణం నుంచి ఇవాళ ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఆయనకు ముందే తెలిసి ఉండొచ్చు, బహుశా పెద్ద ర్యాలీ అది చేశారు కాబట్టి ఆయనకు అరెస్ట్ కాబోతున్నట్టుగా కూడా అర్థమై ఉంటుంది. ఒక అప్రూవర్గా దినేష్ అరోడ అప్రూవర్గా మారటంతో ఈ మొత్తం కూడా కథ నడుస్తూ ఉంది. తెలుగు రాష్ట్రాల లింకులు మీకు తెలియదు కాదు. మాగుంట రాఘవరెడ్డి ఎంపీ గారి అబ్బాయి, ఆయన ఆల్రెడీ అరెస్ట్ అయి ఉన్నారు. శరత్ చంద్రారెడ్డి వాళ్ళందరూ కూడా అరెస్ట్ అయినటువంటి నేపథ్యం ఉంది. గోరంట్ల బుచ్చిబాబు, కవిత గారి ఆర్డర్గా చెప్తున్నటువంటి ఆయన అరెస్ట్ అయి ఉన్నారు. నెక్స్ట్ ఎవరు అనేటువంటి ఒక ప్రశ్నలో కొంత తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగబోతా ఉందా దేవప్రసాద్ గారు? గుడ్ మార్నింగ్ విజయ్ గారు, అక్కడ పెద్దల కథకు నమస్కారం, వీక్షకులకు శుభోదయం. అంటే విజయ్ గారు, ఈ లిక్కర్కు స్కామ్కు సంబంధించినటువంటి విషయాలు చాలా కాలంగా, దాదాపు 6 నెలలకు పైగా చర్చ జరుగుతూ ఉంది. మొదలే అసలు ఈ స్కామ్కు సంబంధించినటువంటి ఏ వివరాలు ప్రభుత్వం బయటపెట్టక ముందే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఒక మాజీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ అనుకుంటా బహుశా, వారు ప్రెస్ మీట్ పెట్టి ఈ లిక్కర్ స్కామ్ లో పలానా వాళ్ళు ఉన్నారని అసలు ఛార్జ్షీట్లు కానీ ఎఫ్ఐఆర్లు కానీ ఏవి లేకుండా ముందే ఒక పొలిటికల్ స్టేట్మెంట్తో మొదలైనటువంటి రచన చూశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు మీకు మనకు అందరికి కూడా తెలుసు. ఈ ఏదో సౌత్ లాబీకి సంబంధించి డబ్బులు ఇచ్చారని ఇది రకరకాలుగా చెప్పి, ఆ దినేష్ అరోరా అనేటువంటి ఒక అప్రూవర్ స్టేట్మెంట్తో, సిసోడియాది అయితే అసలు ఫస్ట్లో ఆయన ఛార్జ్షీట్లో కూడా పేరు లేవు. సిసోడియా ఇంటి మీద రేడ్ జరిగింది, ఆయనకు సంబంధించినటువంటి పేపర్లు కానీ అవి కానీ మొత్తంగా కూడా సీజ్ చేశారు. ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి ఆధారాలు దొరకలేదని చెప్పి పత్రికల్లో కూడా వార్తలు వచ్చాయి. కానీ నిన్న వారు పిలిపియడం, వారిని అరెస్ట్ చేయడం ఇదంతా చూస్తూ ఉంటే డెఫినెట్గా ఇవాళ ఒక పొలిటికల్ వెండేటతో ఈ కేసును చూస్తున్నారనేటువంటిది చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఒకవేళ ప్రభుత్వానికి రావాల్సినటువంటి రాబడిలో ఎక్కడైనా నష్టం జరిగితే డెఫినెట్గా దానికి సంబంధించినటువంటి ప్రశ్నలు వేయచ్చు, వాటికి సంబంధించినటువంటి విషయాలు రాబట్టవచ్చు. విధానాలకు సంబంధించినటువంటి ఆయా ప్రభుత్వాలు చేసేటువంటి విధానాలకు లోబడి ఎక్కడైనా ఆ విధానాన్ని డీవియేట్ చేసి జరిగితే కూడా దానికి మీద ఎవరైనా చర్యలు తీసుకోవచ్చు. కానీ ఇది పూర్తిగా రాజకీయ నాయకులకు సంబంధించి వారితో సంబంధాలు ఉంటేనో, కేవలం వారితో మామూలు సంబంధాలు కావచ్చు, లేకుంటే ఆర్థిక పరమైనటువంటి సంబంధాలు ఏవైనా ఉంటే దాన్ని పూర్తిగా ఆధారంగా తీసుకొని ఈ మా రాజకీయ నాయకుల మీద దాడి చేస్తున్నట్టుగా మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఒకటి ఇందులో మనం చాలా స్పష్టంగా చూస్తే, ఇప్పుడైతే ఇది 100 కోట్లని ఒకరు, 2000 కోట్లని ఒకరు రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఒకవైపేమో మనం ఇంకొక కుంభకోణం కూడా చూస్తూ ఉన్నాం కదా విజయ్ గారు, పక్కకు ఆదానికి అంబానీకి సంబంధించినటువంటి ఎడన్బర్గ్ నివేదిక తర్వాత వచ్చినటువంటి పరిణామాల వల్ల ఇలా దేశంగా కూడా మొత్తం అతలాకుతలం అయిపోతా ఉంది. మొత్తంగా కూడా కోట్లాది మంది ప్రజలు ఆ ఇద్దరి బారిన పడి అనేక ఆర్థిక పరమైనటువంటి నష్టాలు చవిచూస్తున్నటువంటి సందర్భంలో కూడా 1000 కోట్ల రూపాయలు కొల్లగొట్టినటువంటి వాళ్ళ పట్ల ప్రభుత్వాలు చేస్తున్నటువంటి పద్ధతి, ఇంకొక వైపు రాజకీయ నాయకులని, అంటే ఇక్కడ
భారతీయ జనతా పార్టీ చాలా ఇలా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతా ఉంది. ఎవరైనా రాజకీయ నాయకులు ప్రశ్నిస్తే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళని వాళ్ళ పైన ఇటువంటి స్వతంత్ర వ్యవస్థల మీద దాడులు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే వ్యాపారస్తులు ఎవరైనా వివిధ రాజకీయ పార్టీలతో సత్సంబంధాలు ఉండి ఆ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులైతే వాళ్ళ మీద రకరకాల ట్యాక్స్లకు సంబంధించినటువంటి దాడులు జరుగుతాయి. రాజకీయాలు వ్యాపారాలు లేనటువంటి వాళ్ళు ఎవరైనా బీజేపీని ప్రశ్నిస్తే వాళ్ళు అర్బన్ నక్సల్గా చిత్రీకరించేటువంటి ప్రయత్నం జరుగుతుంది అనేటువంటి ఒక భావన ఇలా సర్వత్రా నిలకొని ఉంది. నిజంగానే ఢిల్లీ స్కామ్లో ఒకవేళ జరిగి ఉంటే డెఫినెట్గా ఎవరు ఎవరిని ఎవరు శిక్షించినా ఎవరు వచ్చేటువంటి అవకాశం లేదు. భారతీయ జనతా పార్టీ ఆరోపణ చేస్తుంది, ఆ తర్వాత చేస్తుంది. మిగతా సిబిఐ దగ్గర ఉన్నటువంటి కేసుల విషయంలో ఏవి కూడా ఉలుకుండదు, పలుకుండదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అనేక రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అవినీతి పట్ల కానీ కంప్లైంట్ల పట్ల కానీ చాలా ఉదాసీనంగా వ్యవహరించేటువంటి ప్రభుత్వం ఇలా ఆప్ ఢిల్లీ కావచ్చు, పంజాబ్ కావచ్చు, మొన్న గుజరాత్లో కూడా పోటీ చేసేటువంటి అవకాశం ఉంది. రేపు వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూడా ఒక రాజకీయ శక్తిగా మారుతుందేమో, మాకు ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వస్తాయేమో అనేటువంటి ఆప పట్ల. అట్లాగే టీఆర్ఎస్కు సంబంధించినటువంటి కవిత గారి పేరు చార్జ్షీట్లో తర్వాత అప్రూవర్గా మారిన తర్వాత ఆమెను సాక్షిగా మాత్రమే ఇక్కడ విచారించిపోయారు. ఆ తర్వాత ఆమెకు నోటీసులు కానీ ఇవి కానీ ఏవి రాలేదు. ఇవాళ అరెస్టులు అవుతారు ఎవరు అరెస్టులు అయితే చేయమనండి, ఎవరు వద్దనేది ఏం లేదు కదా. ఇవాళ మేము ఆపితే ఆగేటువంటి దేవప్రసాద్ గారు, దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా స్పందించలేదు, ఒక బీఆర్ఎస్ మాత్రమే స్పందించింది. కేటీఆర్ గారు ఇమీడియట్ గా ఒక ప్రకటన చేశారు, హరీష్ రావు గారు కూడా మాట్లాడారు, ఇదంతా అరెస్టు అప్రజాస్వామ్యం, దీనికి బీజేపీ మూల్యం చెల్లించుకుంటుందని. మిగతా ఏ రాజకీయ పార్టీలు కూడా దీన్ని తప్పుబడుతూ గానీ అటువంటి వ్యాఖ్యలు చేసే కనపడలేదు. బహుశా ఈ లింక్స్ కానీ ఇక్కడ కవిత గారిని నెక్స్ట్ టార్గెట్ చేస్తారన్నటువంటి ఒక దీంతో మీరు రాజకీయంగా ఇటువంటి విమర్శలు దిగుతున్నారా? ఇప్పుడు నేను విజయ్ గారు నేను ఏమంటున్నా, ఇది ఆన్ ద హోల్ ఇది ఒక్కటే కాదు విజయ్ గారు, లిక్కర్ స్కామ్ అనేటువంటిది సంబంధించినటువంటి అంశంలో కవిత గారి వారు ప్రశ్నించరు, సిబిఐ వచ్చి ప్రశ్నించింది. ప్రశ్నల తర్వాత వారికి సంబంధించినటువంటి నోటీసులు లేవు. ఆమెకు ఇలా ఒక అప్రూవర్ స్టేట్మెంట్ ద్వారా, అప్రూవర్ స్టేట్మెంట్ ఇస్ నాట్ ఏ ఫైనల్ విజయ్ గారు, చాలా కోర్టులలో అప్రూవర్స్ అనేటువంటి వాళ్ళు ఆ సంస్థలకు సంబంధించినటువంటి వాళ్ళు వ్యవహరిస్తున్నటువంటి వ్యవహారాల వల్ల వాళ్ళు బలవంతంగా కూడా స్టేట్మెంట్ల మీద సంతకాలు తీసుకొని ఎవరెవరిని ఇరికించాలో వారు ఇరికించేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పటికీ సిబిఐ మిగతా కేసుల్లో మనం అంతా కూడా చూసినాం. ఇక్కడ తెలుగు రాష్ట్రానికి సంబంధించినటువంటి మా నాయకురాలు పేరు ఉంది కాబట్టి సహజంగానే ఇక్కడ వెంటనే రెస్పాన్స్ వస్తుంది. మిగతా రాజకీయ పార్టీలు కూడా మాట్లాడుతున్నాయి, వాళ్ళ దాకా వస్తే కానీ మాట్లాడరు. కేరళలో మాట్లాడినారు, తమిళనాడులో మాట్లాడినారు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇటువంటి విషయాల మీద మాట్లాడుతూనే ఉన్నారు. కానీ ఇవాళ ఈ మొత్తంగా కూడా స్వతంత్ర వ్యవస్థల పట్ల ఇవాళ ఉన్నటువంటి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుని ఇవాళ దేశమంతా కూడా అనేక సందర్భ నిన్న రాహుల్ గాంధీ కూడా నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మీరు ఎవరు మాట్లాడతలేరన్నారు కదా, ఆదానికి సంబంధించినటువంటి అంశంలో కూడా వాళ్ళు మాట్లాడినటువంటి అంశాన్ని చూసినాం. అంటే ఇవాళ మొత్తం ప్రతిపక్ష నాయకులు కావచ్చు, ఇవాళ భారతీయ జనతా పార్టీకి తప్ప మిగతా పొలిటికల్ పార్టీస్ అన్ని, సమాజంలో ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి సవతి తల్లి ప్రేమ ఒకటి, ప్రతిపక్ష నాయకులు ఎక్కడైనా చిన్న తప్పులు చేస్తే వాళ్ళని వెతికి వెంటాడి వేటాడి వాళ్ళని ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి సందర్భం. రెండవది వారికి సంబంధించినటువంటి బడా పెట్టుబడిదారులు కావచ్చు ఉన్నటువంటి వాళ్ళ పట్ల చాలా ఉదాసీనంగా వ్యవహరిస్తున్నది అనేటువంటి భావన ఇవాళ ప్రతి పౌరుల్లో కూడా వచ్చింది విజయ్ గారు. కాబట్టి ఇవాళ కవిత గారిని ఏదో అరెస్ట్ చేస్తే మేమేదో భయపడిపోతాం, రాజకీయాల నుంచి నిష్క్రమించిపోతాం, మా జాతీయ ప్రత్యామ్నాయాన్ని పక్కకు పెడతాం అనేటువంటి ఒక భావనతో ఇటువంటి ఘటనలు చేస్తూ ఉన్నారు. కానీ డెఫినెట్గా ఇదికి ఒకటికి పదింతలుగా మా ఉత్సాహం రెట్టింపు అవుతుంది. నిజంగానే అరెస్ట్ అయ్యి చేస్తే ఒక పొలిటికల్ వెండేటాతో డెఫినెట్గా దాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం చేస్తాం, న్యాయస్థానాలకు పోతాము, అవసరమైతే న్యాయం కోసం ప్రయత్నం చేస్తాం, నిర్దోషిగా నిరూపించుకొని బయటికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఒక పొలిటికల్ వెండేటాతో చేస్తున్నటువంటి వాటిని ఎన్నిసార్లైనా 1000 సార్లైనా 100000 సార్లైనా ప్రశ్నిస్తాం, ఇటువంటిది మంచిది కాదని. ఒకవేళ ఇట్లే చేసుకుంటూ పోతే ప్రజాక్షేత్రంలో నిలదీసేటువంటి ప్రయత్నం కూడా చేస్తాం కదా విజయ్ గారు. ఓకే ఓకే దేవప్రసాద్ గారు.
ప్రకాష్ రెడ్డి గారితో మాట్లాడదాం. ప్రకాష్ రెడ్డి గారు నిన్న సిసోడియా గారు చేసిన కామెంట్ చూసి ఉంటారు కదా మీరు, మేము భగత్ సింగ్ అనుచరులం, దేశం కోసం భగత్ సింగ్ ఉరితాడిని ముద్దాడారు, మేము జైలుకి వెళ్ళటం పెద్ద లెక్క కాదంటూ ఆయన వ్యాఖ్య చేశారు నిన్న. బట్ మీ నాయకులు నిన్న ఇక్కడ మాట్లాడుతున్నారు నెక్స్ట్ కవిత అని చెప్పి, లేకపోతే నెక్స్ట్ కేజ్రీవాల్ అని ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇందాక దేవప్రసాద్ గారు చెప్పినట్టుగా బీజేపీ నిర్దేశిస్తా ఉందా ఎవరెవరిని అరెస్ట్ చేయాలో? పెద్దలకందరికి నమస్కారం సార్. ముందు మనీష్ సిసోడియా స్టేట్మెంట్ నేను రియాక్షన్ చెప్తా. భగత్ సింగ్ వారసులం అనుకుంటే భగత్ సింగ్ దేశం కోసం బ్రిటిష్ వాళ్ళని నిలగొట్టడం కోసం అని ఒక విప్లవ వీరుడుగా మారిండు. కానీ ఈరోజు భారతదేశాన్ని చీల్చడం కోసం గత 4 సంవత్సరాల నుంచి యాప్ పార్టీ, అటు పంజాబ్ లో ఇప్పుడు అధికారంలోకి వచ్చిన యాప్ పార్టీ, ఒకప్పుడు 2000 మధ్యలో దేశం చవి చూసినటువంటి ఒక దుర్మార్గం పరిస్థితిని అంకురార్పణ మరొకసారి పునః ప్రారంభమైందని అంత భయంకరంగా ఈరోజు పంజాబ్ లో కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి వెనకాల యాప్ పార్టీ ఉన్నాయి. కాబట్టి ఆయన భగత్ సింగ్ మాటలు, ఆయన భగత్ సింగ్ కోసం చెప్పిన మాటలు అవి పూర్తిగా ఆయన భగత్ సింగ్ పేరు చెప్పి దేశద్రోహ పనులు చేస్తున్న వాళ్ళను పరోక్షంగా సపోర్ట్ చేస్తూ, నిన్న మొన్న మనం ఖాళీస్థానీ వాళ్ళు ఎట్లయితే పంజాబ్ లో హింసను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారో వాటి వెనకాల యాప్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయి. కాబట్టి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఆయన భగత్ సింగ్ అవునా కాదనేది రాబోయే రోజుల్లో భారత ప్రజలు, మనం భారతదేశం పంజాబ్ లో విషయంలో ఎంత స్పందించిందో మీరు చూసినారు. కాబట్టి అది రాబోయే రోజుల్లో కూడా అటువంటి పరిస్థితి ఏమైనా వస్తే ఆ పార్టీని తీసుకుపోయి ఇక్కడ బంగాళాఖాతం నడి సముద్రం రాకుండా బొంద పెడతారు, ఆ రోజు దగ్గరికి వస్తుంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉంటే మంచిది అనేది నా అభిప్రాయం. ఒకటి రెండోది పెద్దలు దేవిప్రసాద్ గారు ఒక మాట చెప్పారు, మీరు అన్నారు ఒక పాయింట్, నిర్ణయిస్తున్నా అంటే కవితను అరెస్ట్ చేస్తారని బీజేపీ ఎవరు సంజయ్ గారు గాని కిషన్ రెడ్డి గారు గాని ఇక్కడ ఉంది సార్ కవితకు తిహార్ జైలు ఖాయం. అరవింద్ గారు చాలా స్పష్టంగా స్టేట్మెంట్ ఇచ్చారు. అరవింద్ గారి పేరు మీద ఉంది సార్ ఇక్కడ. సార్ నేను పేరు చెప్తూనే ఉన్నా కదా సార్, ఇప్పుడు మళ్ళీ మా సంజయ్ గారు మా కిషన్ రెడ్డి గారు స్పందించలేదు అని చెప్పిన అరవింద్ గారు తన రాజకీయ ప్రత్యర్థిగా నిజామాబాద్ జిల్లా నుంచి ఎంపీ గెలిచింది. కాబట్టి ఆయన స్పందన నిజామాబాద్ వరకు పరిమితము, అది అవుతారా కారా అనేటువంటి సమయం చెప్తుంది. ఇప్పుడు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని చెప్తారు. అయితే దేవిప్రసాద్ గారు ఒక మాట అన్నారు, ముందే బీజేపీ వాళ్ళు లీక్ చేశారండి. సార్ మీరు కవిత గారు ఆ హోటల్ పోలేదు అది నిజమా? అసలు కవిత గారు 10 ఫోన్లు పలగొట్టలేదు నిజమా? ఇది అది చెప్పండి కదా, మేము 10 ఫోన్లు పలగొట్టలేదు. అసలు ఆ హోటల్ కవిత గారు పోలేదు, 10 సార్లు ఆ హోటల్లో రూమే బుక్ కాలేదు, 6 నెలలు ఆ రూమ్ వాళ్ళ కోసం బుక్ అయ్యలేదు అనేటువంటి విషయం వాస్తవమా? సార్ విజయ్ గారు, ఈ దేశంలో టెక్నాలజీ మారిన తర్వాత సీసీ కెమెరాలు ఉంటాయి, హోటల్లో సీసీ కెమెరా పలగొట్టలేదు కదా, ఎవరు పోతున్నారు, ఎవరు బయటకు వస్తున్నారు, ఎవరే లోపలెట్టున్నారు, ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరు లోపలికి పోయినారు, దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరు అనేటువంటి విషయం ఓపెన్ గనపడుతుంటారు కదా. ఆ హోటల్ అతను ఫలానా వ్యక్తి ఎవరో తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరో తెలిసి ఉండొచ్చు, ఆఖరికి వెయిటర్ కూడా తెలిసి ఉండొచ్చు, వెయిటర్ కూడా మా బీజేపీ నాయకుడిగా పరిచయం ఉండి ఉండొచ్చు, వాళ్ళు చెప్పిన దాని మీద స్పందించినారు తప్పకుండా. అవును కవిత పోయిందా లేదా అది చెప్పండి, కానీ వెండెట్టా పొలిటికల్ వెండెట్టా అంటే పోయిందా లేదా? ఎస్ అసలు మేము పోలేదంటే అంత అబద్ధం అండి, బీజేపీలు చెప్పింది దుర్మార్గం అబద్ధం అని చెప్పండి. మేము వద్దండి, మేమే అనలే కదా, ప్రజలు వింటారు. మీరు 10 ఫోన్లు పలగొట్టినారనేటువంటిది ఈ రోజు వచ్చినటువంటి చర్చ, చార్జ్షీట్ లో కూడా వేశారు, అది సిబిఐ వాళ్ళు ఈడీ వాళ్ళు వేశారు. సరే 10 ఫోన్లు పలగొట్టానే పలగొట్టలేదు, కొననే కొనలేదు, అదంతా అబద్ధం. మీ బీజేపీ వాళ్ళు అబద్ధాలు నడిపిస్తున్నారో చెప్పండి, నిజాలు బయటకు వస్తాయి కదా. ఈ రోజు కాకపోతే రేపైనా రేపు కాకపోతే ఎల్లుండ నిజాలు బయటకు వస్తాయి కదా. ఇది అంటే పొలిటికల్ వెండెట్ట అవునా కాదా అనే దానికి ఈరోజు పొలిటికల్ వెండెట్ట అని మనం రాజకీయ ప్రకటన చేసినా దాని వెనకాల ఏమున్నాయి, ఏ శక్తులు ఉన్నాయి, ఏ వ్యక్తులు ఉన్నాయి కూడా బయటకు వస్తుంది కదా, రాకుంటే పోదు కదా. అందుకోసం మన జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇట్లాగే పొలిటికల్ వెండెట్ట పొలిటికల్ వెండెట్ట అన్నారు. అంటే రాజకీయంగా ఓట్లు పడడం సీట్లు రావడం అది వేరే విషయం, కానీ అన్నారా లేదా, కానీ జరిగింది ఏందో మనం చూసినారు, దాని వెనకాల ఎవరెవరు ఉన్నారో చూసినారు, ఆ వ్యవస్థ ఎట్ట పనిచేసిందో చూసినారు, ఎక్కడి నుంచి మనీ లాండరింగ్ ఏందో చూసినారు. కాబట్టి ఇదేదో సిబిఐ ఉద్దేశపూర్వకంగా వస్తుందంటే రెండో అది ఇంపాసిబుల్ అనేది నా పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కరప్షన్ గురించి మాట్లాడతలేరన్నారు. నేను సిబిఐ గురించి క్లారిటీ ఇస్తాను సార్ విజయ్ గారు, సిబిఐ అనేటువంటిది ఢిల్లీలో సిబిఐ మాత్రమే ఉంది. ఇప్పుడు తెలంగాణకు వచ్చే సిబిఐ తెలంగాణ కరప్షన్ గురించి మాట్లాడి తెలంగాణ పలానా వ్యక్తి కరప్ట్ చేసి మా డబ్బు తీసుకున్నాం అంటే రాదు, సిబిఐ రాలేదు. ఇక్కడ ఏసీబీ ఉంది, ఈ స్టేట్ కు ఒక వ్యవస్థ ఉంది, ఆంధ్రప్రదేశ్ కు వ్యవస్థ ఉంది, తమిళనాడుకు ఒక వ్యవస్థ ఉంది. ఢిల్లీలో సిబిఐ ఎందుకు చేస్తుంది అంటే ఢిల్లీ ఇదే సెమీ స్టేట్ గవర్నమెంట్, అది ఫుల్ ఫెడరల్ స్టేట్ గవర్నమెంట్ కాదు, పూర్తి స్థాయి రాష్ట్ర ప్రభుత్వం కాదు, అక్కడ కొన్ని వ్యవస్థలు కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి, అందులో సిబిఐ ఉంది. లెఫ్టినెంట్ గవర్నరు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది.
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మీరు అన్నట్టుగా అప్రూవర్ అయినారు కొంతమంది, వాళ్ళు వాళ్ళు చెప్పినారు. ఏం చెప్పిండ్రు? నీకు తెలియదు, నాకు తెలియదు, పేపర్లు వచ్చే వార్తలన్నీ నిజాలు అవునా కాదో మనకు తెలియదు. అవి నిజాలు కాకపోయి ఉండొచ్చు, నిజాలు కూడా ఉండొచ్చు, మనకి ఏం తెలియదు. తెలియని వాటి మీద ఇది పొలిటికల్ వెండెట్ట, ఇది పొలిటికల్ వెండెట్ట అన్న అనేటువంటిది కొంత మీరు తప్పించుకోవడం కోసం బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు బీఆర్ఎస్ పాల్పడుతుందని, బీఆర్ఎస్ అటువంటి పనులు చేసుకుంటుందని. నేను ఇంకో ప్రశ్న అడుగుతాను, మీకు ఇంత పెద్ద వ్యవస్థ ఉంది కదా, ఢిల్లీలో కవిత గారు కానీ కవిత గారు సంబంధించినటువంటి ఏమైనా లిక్కర్ ఏజెంట్స్ కానీ అవసరమా? మీరు చెప్పండి నాకు, నాకు ప్రాక్టికల్గా అడుగుతున్నా విజయ్ గారు, అవసరమా? ఢిల్లీకి పోయి ఆ వ్యవస్థలో ఏలు పెట్టాం, అవసరమా? ఇది దేవిప్రసాద్ గారు అసలు లిక్కర్ కి కవిత గారికి సంబంధమే లేదన్న తర్వాత మీరు ఎందుకు వెళ్ళారు, ఎందుకు వెళ్ళి పెట్టారు అక్కడ, ఏజెంట్లు ఎందుకు పెట్టుకున్నారని మీరు ప్రశ్న అడిగితే దేవిప్రసాద్ గారిని ఎట్లా సంబంధమే లేదంటారు కదా ఆయన? ఇప్పుడు ఏదో ఒక హోటల్లో 6 నెలలు ఉన్నారు, ఆ హోటల్ ఇంత ముందే చెప్పాను సీసీ కెమెరా హోటల్లో లిక్కర్ స్కామ్ కు సంబంధించి, లిక్కర్ కు సంబంధించిన పాలసీ చేంజ్ లో అధికారులు గాని వాళ్ళు గాని మిగతా వాళ్ళు గాని ఎవరెవరు ఆ హోటల్ కు వచ్చారనేది రికార్డు దొరుకుతుంది కదా. నేను రికార్డు తయారు చేయాలి కదా, రికార్డు అక్కడ ఉంటది కదా, సీసీ కెమెరాలు కనపడుతుంది కదా ఎవరు వచ్చారు. ప్రకాష్ రెడ్డి గారు దర్యాప్తు సంస్థలు, విచారణ సంస్థలు అట్లాంటివి ఏమన్నా బయటకు తీసినట్టుగా సాక్ష్యాలు మీకు ఏమైనా సమాచారం ఉందా? అవి తెయకుండా విచారణ సంస్థ జరుగుతుందని నేనే అనుకోను సార్. విచారణ సంస్థలు ఇవన్నీ తీసిన తర్వాత ఇంతవరకు దేవిప్రసాద్ అన్నట్టుగా సాక్షిగానే పిలిచి మాట్లాడారు తప్ప పిలిచి కూడా కాదు. నేను అందుకోసమనే దాంట్లో నిజంగా చేసినారా, మనీ ట్రాన్స్ఫర్ అయిందా, అయితే ఏ అకౌంట్ లో ట్రాన్స్ఫర్ అయింది, ఎంత ట్రాన్స్ఫర్ అయింది, ఇంకా అందరు ఇన్వెస్టిగేషన్ కదా, మీరు ఇప్పుడే దాంట్లోకి ఇన్వాల్వ్ అవ్వడం. ఓకే, రామచంద్రారెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, నేను దేవిప్రసాద్ గారితో మాట్లాడతాను. దేవిప్రసాద్ గారు, దేవిప్రసాద్ గారు పది ఫోన్లు పగలగొట్టలేదని చెప్పండి, ఆ హోటల్ కి వెళ్ళలేదని చెప్పండి, అట్లా చెప్పాలి కదా అంటున్నారు ఆయన. విజయ్ గారు ఒక్క నిమిషం, రామచంద్రెడ్డి గారు ఉండండి, మీరు ఒక్క నిమిషం. ఇప్పుడు మొన్న సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు కవిత దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నారు విజయ్ గారు, తీసుకున్నటువంటి అంశంలో వాళ్ళు వచ్చి సాక్షిగా ఆమె దగ్గర మాట్లాడినప్పుడు ఏమేమి విషయాలు ఉన్నాయనేటువంటి ప్రశ్నలు జరిగినాయి. అవి మరి 10 ఫోన్లు పగలగొట్టిండ్రు అని చెప్పి పత్రికల్లో వార్తను ఎండాల్ చేసేటువంటి ప్రయత్నం ప్రకాష్ రెడ్డి గారు చేస్తారు. చాలా స్పష్టంగా ఆ 10 ఫోన్లు ఏవైతే అందులో పెట్టిండ్రో, 4 నుంచి 5 ఫోన్లు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో వర్కింగ్ అవుతా ఉన్నాయి విజయ్ గారు. ఈ అవుతున్నట్టు సమాచారం కూడా వచ్చి అప్పటి నుంచి దానికి సంబంధించినటువంటి విషయాలు మాట్లాడు. ఇప్పుడు సహజంగానే మనలాంటి వాళ్ళు మామూలు మధ్యతరగతి వాళ్ళమే ఇప్పుడు మారుతున్నటువంటి టెక్నాలజీకి అనుగుణంగా సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి ఒక్కొక్కరైతే మామూలు కూడా 2-3 ఫోన్లు మారుస్తారు విజయ్ గారు. ఇప్పుడు ఒక కొత్త వెర్షన్ వచ్చినాక ఫోన్లు మార్చడం అనేటువంటిది అది మామూలైనటువంటి అంశం, దాన్ని కూడా తీసుకొని ఫోన్లు మారిస్తే కూడా అదేదో లిక్కర్ కు సంబంధం ఉందని చెప్పారు. ఇలా అందులో ఉన్నటువంటి ఫోన్లు ఉన్నాయి, లేకుండా ఏం పోలేదు, పగలగొట్టిరు అని చెప్పి మీరు సాక్ష్యాలు లే పగలగొట్టినట్టు చెప్పండి, నేను అడుగుతా ఉన్నాను. ఇలా పేపర్లు వచ్చినటువంటి వార్తల మీద బుద్ధ జల్లేటువంటి ప్రయత్నాలు మానుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రెండవది, కవిత గారు ఏదో 6 నెలలు అక్కడ రూమ్ తీసుకొని ఉన్నారు, ఆమె పోయింది చేసింది, ఇవన్నీ కూడా అభూత కల్పనలు విజయ్ గారు. డెఫినెట్ గా ఢిల్లీకి పోయినప్పుడు ఎక్కడో దగ్గర సంబంధించినటువంటి నాయకులకు మేము పోయినా ఇంకొకరు పోయినా హోటల్లో ఉండడం అనేటువంటిది మామూలు అంశం. కవితకు సంబంధించినటువంటి ఎవరైనా పోయినప్పుడు కవిత పేరు మీద రూమ్ బుక్ చేస్తే చెయ్యొచ్చు, చేసినంత మాత్రాన అది తీసుకొచ్చి దీనికి అంటబెట్టి ఇప్పుడు హైదరాబాద్కు వస్తారు చాలా మంది కేంద్ర మంత్రులు వస్తారు, ఎవరెవరు గెస్ట్ హౌస్లు ఉంటారు, కొందరు లాడ్జ్ హోటళ్లలో ఉంటారు, అక్కడ ఏదో జరిగిన సంఘటన పలానా రోజు హోటల్ ఉన్నావు కాబట్టి దానికి దీనికి సంబంధం ఉందని అదైతే పాసిబుల్. అనురాగ్ ఠాకూర్ గారు హైదరాబాద్ వచ్చారు కదా, రాజకీయ ప్రకాష్ రెడ్డి గారి పేరు మీద రూమ్ ఉండొచ్చు, అనురాగ్ ఠాకూర్ గారు ఉండొచ్చు, బట్ ప్రకాష్ రెడ్డి గారు అక్కడ ఉన్నారా లేదో ఒక్క నిమిషం ఉండండి. రామచంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఏ కోణంలో చూస్తా ఉంది, ఎక్కడ స్పందించినట్టు లేదు కాంగ్రెస్ పార్టీ ఇష్యూ మొత్తం మీద? ఆల్రెడీ స్పందించినము, మనోజ్ సిసోడియా అరెస్ట్ని స్వాగతించడం, ఎందుకంటే ఈ రోజున రాజకీయాల్లోకి ప్రవేశించినాక తొండ ముదిరి ఉసిరవేళ్ళైనట్టు ఈ రోజున రంగులు మార్చడానికి అలవాటు పడ్డది ఆ అది ఏ విధంగా అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి అవినీతి కార్యక్రమాలు, అక్రమాలు, నియంతృత్వ ధోరణులు తెలంగాణ రాష్ట్రంలో మనందరికీ తెలిసినాయి.
కేంద్రంలో బీజేపీ చేస్తున్నవే ఇక్కడ ఇంత అంతకంటే ఎక్కువనే చేస్తుంది ఇక్కడ. దాన్ని మన ఆపో కేజ్రీవాల్ గారు వచ్చేసి ఇక్కడ సమర్థించిందంటే అప్పుడే ఆయన క్రెడిబిలిటీ తెలిసిపోయినటువంటి సందర్భం ఉంది. అయితే ఇక్కడ ఒకటే ఏంటంటే ప్రశ్న, ఈ చిరకాల మిత్రుల మధ్యన ఈ చిచ్చు అన్నటువంటి ఒక నాటకం అనేది ఎలక్షన్ల ముందర తెరదీస్తున్నటువంటి క్రమంలో లిక్కర్ స్కామ్ను మాత్రం ఖచ్చితంగా కూడా ఇరుపక్ష ఏది ఇద్దరి మధ్యన ఒక ఘర్షణ వాతావరణాన్ని అటెన్షన్ డైవర్ట్ చేసే విధంగా ఉన్నది. ఇక్కడ ఒకటే అడుగుతున్నామండి, ఏదైనా కానీ ఈ కాలంలో సాంకేతిక టెక్నికల్ గా ఎవిడెన్స్ చూస్తున్నారు పోలీసు వాళ్ళు, దానికి సంబంధించి ఇంతకు ముందు 160 నోటీస్ ఇష్యూ చేశారు, తర్వాత ఎవ్రీవేర్ చార్జ్ షీట్లలో కూడా వాళ్ళు ప్రస్తావన తీసుకొచ్చేసారు, లేకుంటే అక్యూజ్డ్ కన్ఫెషన్ స్టేట్మెంట్ ని బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ లో పేరు వచ్చినటువంటి సందర్భం ఉంది. దాని ప్రకారంగా ఇక్కడ కవిత గారు చేసినరా లేదా అన్నది డెఫినెట్లీగా కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ సబ్స్టాన్షియేట్ చేస్తూ ఆమెను అరెస్ట్ చేయటమా, లేకుంటుంటే ఏ విధంగా ఆమె యొక్క దాన్ని ఉపయోగించుకోవాలి స్టేట్మెంట్స్ ఉపయోగించుకోవాలని చూస్తారు. ఇక్కడ ఒకటి అడుగుతున్నాం మేము, ఇక్కడ ఒకటే అడుగుతున్నాము, గతంలో మీరు ఒక ఐదు సందర్భాల్లో బేషరతు కంటే టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు బీజేపీకి మీరు సపోర్ట్ చేశారు, ఈ రోజున దొంగ దొంగ అంటుంటే మీ ఇద్దరి మధ్యన దోపుచ్చినట ఫస్ట్ వీళ్ళు నమ్ముతారా ప్రజలు అనేది ఒకటి. అందుకని ఒకటే పదే పదే డిమాండ్ చేస్తున్నాం, ఇటువంటి దుర్మార్గమైనటువంటి పార్టీకి మేము పొరపాటున మద్దతు ప్రకటించడం అని చెప్పేసి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి అంటున్నారు. రెండో విషయం, ఇప్పుడు ఆయన మనో శిష్యుడే కావచ్చు, లేకుంటే కలవకుండా కవిత కావచ్చు, ఇంకోటి కావచ్చు, చట్టం ముందర అందరూ కూడా సమానులే, అటువంటి అప్పుడు పలాన వాళ్ళు అవుతారా, ఏ విధంగా అవుతారు, ఎందుకు అవుతారు అంటే దొంగలు ఖచ్చితంగా అవుతారు, ఇంకొకటి దొంగగా అభియోగం మోపబడినటువంటి వ్యక్తులు అవుతారు, చిట్ట చివరికి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా ప్రాసిక్యూషన్ నిరూపించాల్సిన బాధ్యత ఉంటుంది కాబట్టి నిరూపిస్తుందని చెప్పేసి ధైర్యం ఉంటేనే వాళ్ళు అరెస్ట్ చేస్తారు. మనీ లాండరింగ్లనైతే ఒకవేళ నిరూపించలేకపోతే మాకు కూడా చాలా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి ఆఫీసర్లు కూడా భయపడతారు. ఈ సందర్భాల్లో దీనికి ఇంత రాద్ధాంతం చేయటం ఎందుకు? ఖచ్చితంగా కూడా ఏదైనా కానీ ఒక నీతివంతమైనటువంటి పార్టీని నేను తప్పితే ఈ సమాజానికి వేరే ఆల్టర్నేటివ్ లేదని చెప్పేసి చెప్పుకున్నటువంటి వ్యక్తికి మరింత బాధ్యత ఉంటుంది. అటువంటి వ్యక్తులు ఈ రోజున తమ రాజకీయ పబ్బం కోసం ఆ మధ్యన వచ్చినాయి కదా గోవా ఎన్నికల కోసము ఈ డబ్బులను వినియోగించానని చెప్పేసి ఈ సందర్భంలో పంజాబ్ల వాళ్ళ గెలుపును కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఆపుది మరి మేకవన్నీ పులి అని అభివర్ణించాల్సి వస్తుంది ఆపుని. వాళ్ళ మహిళా నాయకులు కూడా ఆ పార్టీ నుంచి వీళ్ళ యొక్క వైఖరితో వైదొలిగినటువంటి సందర్భం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ అరెస్ట్ని కన్ఫైనింగ్ టు దిస్ అరెస్ట్ లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి అరెస్ట్ ని సమర్థిస్తున్నాం. దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా ప్రకటన వచ్చింది, కాంగ్రెస్ పార్టీ ఒక నాయకులు కూడా చేశారు కాంగ్రెస్ పార్టీ పక్షాన. ఖచ్చితంగా కూడా తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే తప్పుని చేసిన వాళ్ళని ఉపేక్షించేది లేదు, వాళ్ళు అరెస్ట్ చేయడంలో ఏమైనా చెప్పేసి భావిస్తాం. కేవలం బీజేపీ మా రాజకీయ ప్రత్యర్థి అని చెప్పేసి వాళ్ళు చేసిన ప్రతి పనిని కూడా వ్యతిరేకించే పరిస్థితి లేదు. ఎందుకు ఎన్నో సందర్భాల్లో కూడా సిబిఐని ఎలక్షన్ కమిషన్ ని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ని లేకుంటే డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ని వీళ్ళందరినీ కూడా ఈ బీజేపీ ఇప్పుడు కూడా అట్లా వినియోగించుకోందని ఎందుకు అనుకోవట్లేదు? మీరు అన్నారు కదా బీజేపీ ఈ సంస్థలన్నింటినీ కూడా ఇబ్బడి ముబ్బడిగా వినియోగించుకుంటుంది తమ ప్రత్యర్థుల్ని వేధించడానికి హింసించడానికి అంటున్నారు కదా. ఇప్పుడు ఆపు బీఆర్ఎస్ ఆ విమర్శ చేస్తున్నాయి, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ మాత్రం మాట్లాడలేదు. కారణం ఏంది? కాంగ్రెస్ పార్టీ కూడా కిల్ అయిపోయింది కదా ఢిల్లీలో బికాజ్ ఆఫ్ ఆపు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బికాజ్ ఆఫ్ బీఆర్ఎస్ ఇవాళ ఈ పరిస్థితి ఉంది కదా. అందుకని మీరిద్దరు ఆ రెండు పార్టీల మీద మీకున్న కోపంతో ఇక్కడ బీజేపీ చేస్తుందని బీఆర్ఎస్ ఆప్ ఆరోపణ చేస్తున్నా కూడా మీరు దాన్ని పక్కన పెట్టి సమర్థిస్తున్నారా? ఓ రాజకీయ కోణం అనుకోవచ్చా? ఎస్, ఇప్పుడు యాప్ యొక్క అసలు రంగు అనేదాన్ని క్రమక్రమంగా కూడా తెలుసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే కేజ్రీవాల్ ఈ డైరెక్ట్ గా లిక్కర్ స్కామ్ సంబంధించిన వాళ్ళతో మాట్లాడేందుకు కొంతసేపు అని చెప్పేసి కూడా ఆ మధ్యన ప్రకటన వచ్చింది. అదే విధంగా కేజ్రీవాల్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసి 500,000 కోట్ల అప్పుల ఊపిలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో పాలన బేషిగ్గా ఉందని చెప్పేసి కితాబు ఇచ్చినప్పుడే ఆయన క్రెడిబిలిటీ తెలిసినటువంటి సందర్భం ఉంది. ఒక అవినీతి మరకలు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఆయన సపోర్ట్ చేసినప్పుడే, అదే విధంగా ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చలేని ఈ ప్రభుత్వానికి సపోర్ట్ చేసినప్పుడే ఆయన అసలు రంగు బయటపడింది. అదే విధంగా పంజాబ్ లో కానివ్వండి, ఇంకా వేరే వేరే ప్రాంతాలు, గుజరాత్ లో కానివ్వండి, ఈ బీజేపీకి సపోర్ట్ బీజేపీకి నష్టం చేకూర్చే విధంగానో కాంగ్రెస్ కి నష్టం చేకూర్చే విధంగానో డబ్బుల్ని సమకూర్చుకోవాలని చెప్పేసి ఆయన చేసినటువంటి ప్రయత్నం అప్పుడే వాళ్ళు అసలు బయటపడింది. ఈ పరిస్థితిలో ఒకరి కంక్లూడ్ చేయండి, కేవలం రాజకీయ ప్రత్యర్థి అని చెప్పేసి మేము
ఎప్పుడు కూడా స్పేర్ చేయము, దీని మీద సమగ్రమైనటువంటి విచారణ చేయాలి. అసలైన దోషుల్ని మీ దగ్గర సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్నట్టు కాబట్టి ఖచ్చితంగా కూడా మీరు ఆ సాక్ష్యాలు డిస్ట్రాయ్ కాకుండా బెదిరింపులు. ఓకే రామచంద్ర రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు, ప్రకాష్ రెడ్డి గారు ఉన్నంతలో ఆపు కొంత నిజాయితీ కలిగిన పార్టీగా పేరు పొందుతూ వచ్చింది. మొత్తం అవినీతిని, వ్యవస్థలో ఉన్నటువంటి కుళ్ళని ఊట్ చేస్తామని ఒక చీపురు గుర్తు కూడా పెట్టుకొని వచ్చింది. ఇప్పటివరకు పెద్దగా ఆరోపణలు లేవు. ఫస్ట్ టైం ఈ లిక్కర్ స్కామ్ అనే దాంట్లో బయటకు వచ్చింది. జరుగుండొచ్చేమో, బట్ ఒక పార్టీ కొద్దిగా విలువలున్న పార్టీ అని అనుకున్న టైంలో ఈ స్థాయిలో చేయటము, మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా కలిసిపోయి చేస్తున్నాయా, వాళ్ళని కూడా లాగేద్దాం ఈ కోపంలోకి అని అనుకోవచ్చా? లేదు, లిక్కర్ స్కామ్ ఉంది అనుకున్నప్పుడు ఈ దేశంలో లిక్కర్ విధాన రూపకల్పనలో కానివ్వండి, డైలీ కూడా ఈ బ్రోరెస్ కార్పొరేషన్కి లిక్కర్ సంస్థలు సరఫరా చేసే దాంట్లో అందరు చెప్పుకుంటారు సార్, అందరు చెప్పుకుంటారు. ఒక 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 చలనం లేనటువంటి ఒక పులను తీసుకెళ్ళి అక్కడ కుర్చీలో పెట్టినా కూడా ఏ కుర్చీ నేను చెప్పను, నెలకింత డబ్బులు వస్తాయని చెప్పి చెప్తారు. విడిగా రాజకీయ నాయకులు వాళ్ళతో మాట్లాడుతుంటే కొన్ని చెప్తుంటారు, పవర్ పర్చేజెస్ అంటారు, ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి పవర్ పర్చేజెస్, లిక్కర్కి సంబంధించి ఐఎంఎఫ్ఎల్ ఎవరైతే ప్రైవేటు వాళ్ళు ఇస్తారో వాళ్ళకి ఇదిగో ఇంత పర్సంటేజ్ అని ఉంటుంది, ప్రతి నెల ఇంత అమౌంట్ పక్కాగా వస్తుంది చైర్లో ఉన్న వాళ్ళకి, ఇటువంటి ఒక వ్యాఖ్యలు బయట మామూలుగా వింటుంటాం రాజకీయ నాయకులు వాళ్ళు మాట్లాడేటప్పుడు. ఈ ఇక్కడ ఈ దేశంలో అవినీతి అనే దాన్ని రూపుమాపాలి అని అనుకున్నప్పుడు, ఇందాక అదాని ప్రస్తావన వచ్చింది, సంబంధం లేని అంశమే కావచ్చు, చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా రాజకీయ పార్టీగా, మీ పార్టీ మీద కూడా. రాజకీయ పార్టీ అనే కదా, ముందు నేను చాలా స్పష్టంగా అదాని గురించి చెప్తాను విజయ్ గారు. అదాని కేసులో ఆల్రెడీ సెబి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేస్తూనే ఉంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలిస్తుంది, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తుంది, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ఏవైతే స్టాట్యూటరీ సంస్థలు ఉన్నాయో ఒకవేళ షేర్లో కనుక లేకపోతే ఒక కొత్త బోగస్ కంపెనీలు సృష్టించి ఆ కంపెనీల ద్వారా ట్రాన్సాక్షన్ చేసి అటువంటిది కనుక చేస్తే తప్పకుండా ఇన్వెస్టిగేషన్ వస్తుంది. ఆదాని కూడా దీంట్లో పవిత్రం అన్నమాట. సరే సరే సరే, ఆదానిని పక్కన పెడతాను ప్రకాష్ రెడ్డి గారు. ఈ దేశంలో లిక్కర్ కంపెనీలు లిక్కర్ కంపెనీల ముడుపులు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయో చెప్పగలుగుతారా నాకు? నేను అసలు నేను ఒక విషయం చెప్తాను ముందు, నేను పెద్ద దేవప్రసాద్ గారు చెప్పిన దానికి చెప్తాను. మీరు టెలిఫోన్లు పలగొట్టినారా ఉన్నాయా నాకు తెలియదు, అది ఛార్జ్ షీట్ లో ఇచ్చినట్టుగానే ఛార్జ్ షీట్ అధికారికంగా ప్రకటించారు, ఆ ప్రకటన కాదు, అది నాకు సంబంధం లేదు. ఛార్జ్ షీట్ లో 10 ఫోన్లు పలగొట్టినట్టుగా ఆ 10 ఫోన్ నెంబర్ ఛార్జ్ షీట్ తో 200 పేరు ఛార్జ్ షీట్ లో రాసుకున్నారు వాళ్ళు, సిబిఐ ఈడీ రాసుకున్నారు, నేను చెప్పింది కాదు. అది హోటల్లో వారు ఉన్నట్టుగా ఓటర్ ఎందుకోసం చెప్పాను చాలా స్పష్టంగా, హోటల్ నా పేరు మీద రూమ్ బుక్ చేయడం వేరు, నేను హోటల్ కు పోతున్నప్పుడు సిసి ఫుటేజీలు వేరు, నన్ను కలవడానికి ఎవరెవరు వచ్చారన్న సిసి ఫుటేజీలు వేరు. ఇవన్నీ కూడా తీయకుండా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దాన్ని ఆ పని చేస్తుంది, ఆ దర్యాప్తు సంస్థ నేను అనుకోను. అంత బలహీనమైన దర్యాప్తు సంస్థలు భారతదేశంలో లేవు. కాబట్టి మీరు ఉన్నారా, మీ పేరు మీద రూమ్ బుక్ అయిందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ తర్వాత దర్యాప్తులు వస్తాయి కదా, రానివ్వండి. మీరు పలగొట్టలేదా, పలగొట్టమని ఛార్జ్ షీట్ రాశారు కదా, రాసి దాని మీద కూడా ప్రశ్నించండి, ఛార్జ్ షీట్ రాసి తప్పని చెప్పండి, మేమేం కాదంటలేదు కదా. మరి 5 ఉన్నాయా 6 ఉన్నాయా అంటే ఛార్జ్ షీట్ రాసిన ఫోన్ నెంబర్లు అన్ని కూడా పలగొట్టినట్టుగా కనపడతా ఉంది, అది వారు చెప్పినటువంటి రికార్డు, నేను చెప్పింది కాదు. కాబట్టి కవిత గారు ఉన్నారా లేరా అనేటువంటిది రాబోయే రోజులు తెలుస్తుంది. దాని తొందర ఎందుకు, ఆరాటం ఎందుకు, ఆ దాని మీద స్పందించడం ఎందుకు? ప్రకాష్ రెడ్డి గారు మీకే ఉంటుంది కదా, ఎందుకంటే ఢిల్లీ బీజేపీ ఆఫీస్ లోనే కదా ఫస్ట్ అసలు ఈ కుంభకోణం మొత్తాన్ని బయట పెట్టింది, తర్వాత లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గరికి వెళ్ళినట్టుంది. కాదు 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 సార్, లెఫ్టినెంట్ గవర్నర్ నోటిఫికేషన్ ఇష్యూ చేసిన తర్వాత కవిత గారి ప్రస్తావన మాత్రం బీజేపీ ఆఫీస్ నుంచి వచ్చినట్టుంది. కరెక్ట్, కవిత గారి ప్రస్తావన ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుంచి ఒక పార్లమెంట్ సభ్యుడు ఇట్లా కవిత గారు పలానా ఈ కేసు ఈ యొక్క లిక్కర్ పాలసీని మార్చడంలో కీలక పాత్ర పోషించారు, వీరు పలానా హోటల్లో రూములు బుక్ చేసుకున్నారు, ఎవరైతే పాలసీ మార్చేటువంటి అది మార్చిన అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కవిత గారిని కలిశారు, ఈ హోటల్ కు వచ్చారు అనేటువంటి సమాచారాన్ని ఇచ్చారు. మరి ఇంత అంటే ఎట్లా ఆ సమాచారం కాదు సార్, ఇప్పుడు ఈ స్థాయిలో ఇవాళ మాట్లాడుతున్నాం అంటే ఓకే, ఎప్పుడో కొన్ని నెలల క్రితమే బీజేపీ నాయకుల దగ్గరకు ఆ సమాచారం ఎట్లా వచ్చింది, అంతర్గత విచారణ సంస్థలన్నీ కూడా చెప్పేసినాయి మీకు ముందే? నేను ఒక చిన్న మాట గుర్తు చేస్తా వ్యూవర్స్ చూసే వాళ్ళకి సార్, ప్రకాష్ రాజు సినిమాలో చెప్తాడు, ఒక ముఖ్యమంత్రి చంపితే చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, కానీ ఒక ముఖ్యమంత్రిని చంపితే నువ్వు నేరస్తులు అవుతావు, ఈ చిన్న లాజిక్ ఇట్లా మిస్ అయిపోయావు అంటాడు. అది అది ఒక సినిమా డైలాగ్. అట్లాగే నువ్వు మీరు సిసి ఫుటేజ్లు ఉంటాయి, ఆ హోటల్ కు మనం పోవటం వల్ల ఇబ్బందులు ఉంటాయి. ఓకే దేవప్రసాద్ గారు, మీరు ఒక లాజిక్ మిస్ అవుతున్నారు అంటున్నారు, సిసిటీవీ ఫుటేజ్ లో కవిత గారు హోటల్కి వెళ్ళి ఉండొచ్చు లేదంటే మీరు వెళ్ళి ఉండొచ్చు, బట్ ఎందుకు వెళ్ళారు, ఎవరెవరు కలిశారు, ఆ టైంలో అక్కడ ఉన్న సర్కమ్స్టెన్షియల్ ఎవిడెన్సెస్ ఏంటి,
వీళ్ళందరూ ఎవరెవరు వచ్చారు ఉన్నారు కదా, ఒక 15 మంది దాకా పేర్లు అరెస్ట్ అయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా విధాన రూపకల్పనలో లేదంటే ఏజెంట్లుగా వ్యవహరించినారు, వీళ్ళందరితో మీటింగ్ జరిగినాయా లేదా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయని. విజయ్ గారు లాజిక్ మిస్ అవుతున్నది మేం కాదు విజయ్ గారు, లాజిక్ మేము ఏం మిస్ అవుతున్నాం. కేంద్ర ప్రభుత్వం తమ వ్యవస్థలన్నీ విచ్చలవిడిగా వాడుకుంటుంది కాబట్టి డెఫినెట్ గా మా మీదకి వస్తాయనేటువంటి లాజిక్ మేమేం మిస్ కాలేదు. ఇది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన లాజిక్ ఏంటంటే వారిని వ్యతిరేకిస్తున్నటువంటి రాజకీయ పార్టీల మీద ఈ దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది 124 కేసులు పెడితే మీరు చూడండి విజయ్ గారు లెక్కలు చూడండి, 118 ప్రతిపక్ష నాయకుల మీద ఉన్నాయి. అవి వారు కాంగ్రెస్ పార్టీ స్వాగతించరా, ఇంకొకరు స్వాగతించరండి. నేను ఆప్ ప్రతినిధిగా నేను మాట్లాడడం లేదు, నేను బీఆర్ఎస్ ప్రతినిధిగా మాట్లాడుతున్నాను కాబట్టి ఆప్ మీద వాళ్ళు చేసేటువంటి ఆరోపణలకు నేను జవాబులు ఇవ్వను. ఎందుకంటే డెఫినెట్ గా ఇలా బీఆర్ఎస్ పార్టీ మీద భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కుట్రలో భాగమే ఇలా కేసీఆర్ గారిని బీఆర్ఎస్ ను బీఆర్ఎస్ పెట్టిన జాతీయ ప్రత్యామ్నాయాన్ని నలిపేయాలని గొంతులో నులిపేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం అని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఇది కేవలం పొలిటికల్ వెండెట్టతో కవిత గారు పేరు వెరికిస్తా ఉన్నారు, అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళ స్టేట్మెంట్ల ఆధారంగా పెడుతున్నారు. అప్రూవర్లు చెప్పినటువంటి అడ్వకేట్ రామచంద్ర రెడ్డి గారు చెప్పారండి, అప్రూవర్ గా మారినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు ఏ మేరకు న్యాయస్థానంలో నిలుస్తాయి అనేటువంటి విషయం అందరికి తెలిసిందే కదా. ఇలా ఇప్పుడు వ్యవస్థల మీద ఇంత విశ్వాసం ఉంటే 124 కేసులలో ఎన్ని కేసులు ప్రూవ్ చేసారు మీరు సిబిఐ ఈడీలు? అంటే కేవలం బురద చల్తా ఉన్నారు సమాజంలో. వీళ్ళ మీద రకరకాల ఏం శిక్షలు పడాయి విజయ్ గారు, ఇది అందరూ తెలిసినటువంటి అంశమే. ఏంటంటే ప్రస్తుతం తాత్కాలికంగా ఇబ్బందులు పెట్టి రాజకీయంగా ఆర్థిక దిగ్బంధనాలు రకరకాల ఇబ్బందనాలు విధించేటువంటి ప్రయత్నం తప్ప ఇందులో ఏం తేలుతుంది. డెఫినెట్ గా ప్రకాష్ రెడ్డి గారు అన్నట్టు రేపు ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత డెఫినెట్ గా వీగిపోయినాయి. వీగిపోయిన వాటికే మనకు క్షమాపణలు చెప్తారా సిబిఐడి? సమాజంలో వాళ్ళ పరువంతా పోయిన తర్వాత సమాజంలో రాజకీయ పార్టీ గుర్తు చల్లిన తర్వాత ఏం చేస్తారు? అంటే ఇలా అధికారం ఉంది కదా అని ఇలా ప్రతిపక్ష నాయకుల గొంతులు నొక్కేటువంటి ప్రయత్నంలో భాగమే. ఇది జరిగితే చేయమనండి, ఢిల్లీ లిక్కర్లో జరిగితే చేయమనండి, ఇంకొక దగ్గర చెప్తే వ్యాపకం కేసు చేయమనండి, మౌర్యం చేయమనండి, అందరూ చేయండి. ఒక 124 కేసులలో ఇలా 18-19 రాష్ట్రాల్లో ఉన్నారు కదా విజయ్ గారు, అక్కడ మొత్తం రాముని పరిపాలన జరుగుతుందా చెప్పనండి. ఎన్ని ఎన్ని పేపర్ల లీకులు కాలేదు, ఎక్కడో గుజరాత్ పేపర్ల లీకులు ఇక్కడ తెలంగాణలో వెళ్ళినాయి కదా మొన్న. గుజరాత్ లీకు సంబంధించి ఏమైంది, సిబిఐ ఈడీలు ఎటు పోయినాయి, మౌర్యకి సంబంధించి ఏటు పోయినాయి? ఓకే దేవప్రసాద్ గారు, ఒక్క నిమిషం రామచంద్ర రెడ్డి గారు, ఆ ఒక్కదానికి రియాక్ట్ అయ్యండి. అప్రూవర్ గా మారినటువంటి వ్యక్తి చెప్పిన స్టేట్మెంట్ గానీ వాంగ్మూలం గానీ ఏ మేరకు పనిచేస్తుంది ఉంటది విజయ్ గారు? ఈ రోజున వీళ్ళిద్దరు దోపించినట్టు ఇంతకు ముందు చెప్పినట్టు లేదా? మీరు ఒక్క విషయం చెప్పండి నాకు, అప్రూవర్ గా మిమ్మల్ని అడిగారు ఒక న్యాయవాదిగా. జయప్రసాద్ గారు ఒక నిమిషం చూడండి, మీరు ఒక నిమిషం. ఇక్కడ ఒకటి బీజేపీ చెప్తున్నారు సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందని చెప్పేసి అంటున్నారు, ఫోన్ల గురించి చెప్తున్నారు, డేటాని రిట్రీవ్ చేయడం గురించి చెప్తున్నారు, మన హోటల్ రూమ్ల బుకింగ్ లేకుంటే డిఫరెంట్ వ్యక్తుల్ని నిందితుల్ని కలిసినటువంటి సందర్భానికి సంబంధించిన వీడియో ఫుటేజ్ గురించి చెప్తున్నారు. ఏదేమైనా కానీ దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కూడా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు ఉంటాయి. ప్రస్తుత పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని వీళ్ళు ఈ విధంగా చేయొచ్చు అని చెప్పేసి మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఇంకోటి తెలంగాణ విషయానికి వచ్చినట్లయితే నిన్న ప్రీతి అని మెడుకు చనిపోయినటువంటి సందర్భం అనేది చాలా దురదృష్టకరంగా ఉంది. దీనికి కారణం ఈ రోజున బీజేపీ వాళ్ళు ఒకసారేమో లవ్ జివాహద్ అని చెప్పేసి పోయి బండి సంజయ్ అక్కడ బ్లేమ్ చేయడానికి ప్రయత్నం చేసాడు. ఒక అనాలోచితమైనటువంటి నిర్ణయంతో అక్కడికి పోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి దాన్ని కూడా మతపరమైనటువంటి ఒక కలుషితమైన వాతావరణాన్ని సృష్టించాలని చెప్పేసి ప్రయత్నం చేసిండు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ విధంగా కావడానికి కారణం లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఆ అమ్మాయి ఎన్నో సందర్భాల్లో కూడా కంప్లైంట్ ఇచ్చినా కానీ పట్టించుకొని పోలీస్ యంత్రాంగం కానీ హెచ్ఓడి కానీ కాలేజీ ప్రిన్సిపల్ కానీ వీళ్ళందరూ కలిసి ఒక నిండు ప్రాణాన్ని బలి తీయడం జరిగింది. అదేవిధంగా అమ్మాయి తల్లి తండ్రి సుస్పష్టంగా చెప్పిండు, నా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు, దీని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయాలని చెప్పి చెప్తుడు. ఈ సందర్భాల్లో లవ్ జిహాద్ అన్నటువంటి ఆ పెద్ద మనిషి పోయి మళ్ళీ ఆ మాటకు అందరూ గడ్డి పెట్టినట్లు బంత బుద్ధి తెచ్చుకొని ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి సందర్భం, మళ్ళీ వీళ్ళేదో ఉద్యమం చేస్తున్నట్లు దాని గురించి చెప్తున్నారు. ఇక్కడ ఒకటే చెప్తున్నాం, పదే చెప్తున్నాం, మొన్న కూడా చెప్పినాం, ఈ రోజు
ప్రజల సామాన్య ప్రజల్ని కాపాడాల్సినటువంటి ఒక కమిషన్లు ఎస్సీ ఎస్టీ కమిషన్ గానీ హ్యూమన్ రైట్స్ కమిషన్ గానీ చైర్మన్ ల నియామకం లేకుండా సామాన్యుడు వాళ్ళని సంప్రదించే అవకాశం లేకుండా లేకుండా సుప్రోటోగా వాళ్లే ఈ యొక్క ఇన్సిడెంట్లని తీసుకొని విచారణ చేసే విధంగా లేకుండా ఈ రోజున నిర్వీర్యం చేసింది ఈ ప్రభుత్వం, డిఆర్ఎస్ ప్రభుత్వం. దాని మీద ఎందుకు స్పందించటం లేదు ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నా. ఎంతమంది అంటే ఒక ఎస్సీ ఎస్టీ ప్రజల యొక్క గిరిజనుల యొక్క హరిజనుల యొక్క హక్కులు రక్షించాల్సినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్ కి చైర్మన్ నియామకం లేదు, ఇప్పటిదాకా హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ నియామకం లేదు. ఇవన్నీ కలిసి పోలీస్ యంత్రాంగం కానీ లేకుంటే ఇంకేదైనా డిఫరెంట్ ప్రభుత్వ ఉద్యోగులు కానీ మమ్మల్ని అనేటోడు ఇవ్వలేడు, సామాన్యుడు కోర్టుకు పోలేడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఈ సందర్భంలో గతంలో బండి సంజయ్ వ్యాఖ్యల్ని ఖండించింది, దీని మీద స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఉద్యమం చేసింది. రాత్రి కూడా నేను ఒక టీవీ ఛానల్ పోయి ఉంటుంది 12:30 పోయిన తర్వాత నేను నిమ్స్ దగ్గరికి పోయినా పోతే లోపలికి రానిచ్చినటువంటి పరిస్థితి లేదు. మరి అంటే ఈ విధంగా మా కాంగ్రెస్ క్యాడర్ వస్తుంది అని అంటే నేను పోయి అక్కడ ప్రయత్నం చేసిన లోపలికి పోనించే పరిస్థితి లేదు. ఈ నియంతృత్వ విధానాలతో ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు లా అండ్ ఆర్డర్ ని చెడగొడుతుంది. దీన్ని అవకాశంగా తీసుకొని బీజేపీ ఎన్నిసార్లు మత కల్లోలాలు సృష్టించడానికి సమాజంలో డిఫరెన్సెస్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాం, యాంటీ ర్యాగింగ్ యాక్ట్ ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఎవడైనా అధికారి బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే వారి మీద యాక్షన్ తీసుకోవాలి. ఓకే, రామచంద్ర రెడ్డి గారు మాట్లాడదాం, దాని మీద రియాక్ట్ అవుతారు రెండు పార్టీల వాళ్ళు. ఒక చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం, బ్రేక్ తర్వాత చేసుకోండి. మళ్ళీ ప్రకాష్ రెడ్డి గారు, ప్రీతి 5 రోజులు మృత్యుతో పోరాడి మెడికో తుదిశ్వాస విడిచారు, రాత్రి చూశాం పరిణామాలు కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎర్రబెల్ దయాకర్రావు గారు వెళ్ళి 10 లక్షల ఎక్స్రే చేయని ప్రకటించారు, ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా చెప్పారైనా. తర్వాత రాత్రి హరీష్ రావు గారు వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత అంత్యక్రియలకి సిద్ధమవుతున్న పరిస్థితి. బట్ ఏ కోణం ఇది? ఇందాక రాజకీయ కోణాన్ని ప్రస్తావించారు రామచంద్రారెడ్డి గారు, బండి సంజయ్ గారు ఇమీడియట్గా లవ్ జిహాద్ ఏం చెప్పని మళ్ళీ తర్వాత ఆయన నాలుగు గర్చుకున్నారు అనేటువంటి ఒక వ్యాఖ్య చేస్తున్నారు. రాజకీయ పరంగా చేయొద్దు దీన్ని అని ఉంటున్నారు. రాజకీయ పరంగా దీన్ని ఏం చేయొద్దు సార్, మాట్లాడేటప్పుడు మంచి వదిలిపెట్టేసి మనం ఎవరం పోకుండా ప్రభుత్వం దాన్ని చేసేస్తే పని అయిపోతుంది సార్. కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయంగా ఒక ప్రకటన కూడా చేయదు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటి వరకు అంటే నేను అదే ఇప్పుడు చాలా సందర్భాల్లో వస్తుంది, నేను సూటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీని అడుగుతున్నా, ఒకవేళ నిందితులు కనుక ముస్లింస్ అయితే మనం అచ్చిపించి స్పందించాలి లేకపోతే ఇష్టం వచ్చినట్టు స్పందించవచ్చా? అంటే అపీజ్మెంట్ ఒకరికి సంతృష్టీకరణ కోసం అని అదర్ సైడ్ ముస్లిం కనుక ఉంటే దాన్ని మనం అచితుచిత్ స్పందించాలి, ముస్లింలకు బాధ కలగొద్దు కోపం కలగొద్దు అనే భావన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పుట్టినప్పటి నుంచి ఉంది. కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఇప్పుడు అదే ఉంది సార్. నేను దాన్ని కాదంటే నేను అది కాంగ్రెస్ పార్టీ అది నిర్ణయం చేసుకోవాలి వారు చేయడం కరెక్టా తప్ప అనేటువంటి. అది రాజకీయం చేయాలన్నా వద్దా అంటే సంఘటన ఖచ్చితంగా రాజకీయమైన పరిస్థితి ఉంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో శాంతి భద్రత అనేది రాజకీయ కోణమే. అది కాదని మీరు అంటారా చెప్పండి, రాజకీయ కోణం కాదని. రెండో పాయింట్, అమ్మాయి జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎడాది డిపార్ట్మెంట్కి తెలుసు, ప్రిన్సిపాల్కి తెలుసు, తెలిసిన తర్వాత ఆయన నోటీసులు ఉన్న తర్వాత కూడా వాళ్ళు తగు చర్య తీసుకోకుండా ఎందుకు తీసుకోరు అంటే మళ్ళీ అదో భయం. ఇప్పుడు నేను చూస్తున్నాను అదొక భయం ఏంటంటే మా పలానా వాళ్ళు పలానా దీనికి సంబంధించిన వ్యక్తులు కాబట్టి తీసుకుంటే ఆ సమాజం అంతా నిలబడతాయో కొట్టదేమనే భయం. ఈ మానసిక స్థితిలోకి సమాజాన్ని లేకపోతే అధికారులను నెట్టినారు. అధికారులు కూడా ఆ విధంగా ఆలోచిస్తున్నారా లేకపోతే ఆ విధంగా నెట్టివేయబడుతున్నారా? ఇది నిజంగా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన విషయం. ఎందుకు చర్య తీసుకోలేదో ముందు కాంప్లైంట్ చెప్పండి. అదర్ సైడ్ వ్యక్తి పలానా దీనికి చెందిన వ్యక్తి కాబట్టి తీసుకోలేదు అంటే నిజంగా తప్పు అవుతుంది. లేదు పలానా అది ఏ కులమైనా సరే ఏ మతమైనా సరే ఇన్సిడెంట్ జరిగినటువంటి సంఘటన తప్పు అనేటువంటి అభిప్రాయంతో మనం మాట్లాడుతున్నామంటే దట్ ఇస్ ఫైన్. అది చాలా స్పష్టంగా దాన్ని అది దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కానీ మనం ఇక్కడ ఏమైనా హైదరాబాద్ కూడా రోజు ఒకటి జరుగుతుంటది. ఇప్పుడు మా ఇంటి దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఒక నడి రోడ్డు మీద ఒక భర్తని భార్య ముందరనే ముస్లిం అమ్మాయి భర్తని ఇక రోడ్డు మీద చంపేశారు. మనం పార్టీలు స్పందించాం, ఎందుకంటే అది మనకు ఎవరి గురించో మాట్లాడుతున్నప్పుడు అది రాజకీయం కాదా? రోడ్డు మీద శాంతి భద్రత సమస్య కదా. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడు కొంతమంది దుండగు నుంచి చంపినప్పుడు అది శాంతి భద్రత చర్చ పరిస్థితి కాదా? ప్రకాష్ రెడ్డి గారు, ఇక్కడైతే ఆ కోణం లేదు కదా, మీరు అన్నట్టుగా లవ్ జిహాద్ ఇది అట్లా ఎస్టాబ్లిష్ కాలేదు అనేది ఇక్కడ నేను ఒక పాయింట్ లవ్ జిహాద్ అని నేను అంటలేదు సార్, లవ్ జిహాద్ కాదని చెప్తున్నాను. ఒక పాయింట్ అధ్యక్షుడు ఏమన్నాడో కూడా చెప్తా, కానీ నేనేమంటున్నంటే ప్రిన్సిపాల్ దగ్గరికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ దగ్గరికి ఈ సమస్య పోయిందా పోలేదా? పోయినప్పుడు ఆ ప్రిన్సిపాల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆ ర్యాగింగ్ చేస్తున్న వ్యక్తి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు? ఈ ప్రశ్నకు ఎందుకు తీసుకోలేదు అంటే ఆ ర్యాగింగ్ చేసిన వ్యక్తి
ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ఏమన్నా అంటే మమ్మల్ని ఏమైనా అంటారేమన్న భయంలోకి సమాజాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ 76 సంవత్సరాల కాలంలో నెట్టివేసింది. హైదరాబాద్ లో ఆ వర్గాన్ని ఏమనొద్దు, తెలంగాణ రాష్ట్రంలో ఏమనొద్దు అంటే సమస్య అనేటువంటి అభిప్రాయాన్ని ఎట్టవద్దు. అది ఎవరన్నా ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా సరే ర్యాగింగ్ చేస్తుంది తప్పు. ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా సరే, అది హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా ఏ మతానికి చెందిన వ్యక్తి అయినా ర్యాగింగ్ చేస్తే తప్పు. అది ర్యాగింగ్ వల్ల ఒక వ్యక్తి చనిపోయిన ఒక వ్యక్తి మరణానికి కారణమైనప్పుడు అక్కడ మత కోణం లేదు, మత కోణం ఉండాల్సిన అవసరం లేదు. కానీ మనం ఎందుకు చర్య తీసుకోలేదు ప్రిన్సిపాల్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనే దాని మీద ఈ రోజు ఇన్వెస్టిగేషన్ జరగాలి. నేను మళ్ళీ చెప్తా, ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పాత నగరంలో ఈ కోణం వేరు. ప్రకాశ్ రెడ్డి గారు సరైన లవ్ జియాది గురించి వ్యాఖ్య చేశారు, మీరు అది కాదన్నారు, ఓకే. బట్ ఒక్క అంశమే లేదా ఇక్కడ ఈ ఘటన ఎందుకు జరిగింది పునరావృతం కాదు. ఎందుకంటే నిన్న వరంగల్ జిల్లాలో ఇవాళ పత్రికలు అది కూడా ఉంది, వేధింపులు భరించలేక బీటెక్ విద్యార్థిని బలవన్ మరణం, భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందినటువంటి ఒక అమ్మాయి చేసుకుంది. దానికి సంబంధించి ఆమె ఏదో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిందని, ఒక అతను ఎవరో వేధిస్తున్నాడని ఆయన పోలీసులు ఆ యువకుని పిలిచి కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు, అయినా కూడా మార్చలేదన్నారు. కాబట్టి ఇది ఇష్యూ. ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళల్లో భరోసా రాకపోవడం అనేది మాత్రం ఇక్కడ సమాజం పరంగా ప్రభుత్వ పరంగా భరోసా ఇవ్వలేకపోతున్నాం అనేది అయితే ఒప్పుకోవాలి. దేవప్రసాద్ గారు, ఓ పక్క ఆ వార్త ఉంది, ఇంకో పక్క ఈ వార్త కూడా ఉంది, డెఫినెట్ గా ప్రభుత్వం మీద బాధ్యత ఉంటుంది. దేవప్రసాద్ గారు, ఏదైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు విద్యార్థుల్లో ఒక భరోసా రావాలి, మాకు ప్రభుత్వం ఉంది, మాకు పోలీస్ శాఖ ఉంది, లేదంటే మాకు ఒక విద్యాశాఖ ఉంది, మాకు ఆరోగ్య శాఖ, ఏదో సంథింగ్. అటువంటిది ఎక్కడైనా లోపించినప్పుడు భవిష్యత్తులో కూడా మనం ఆ భరోసా ఇవ్వాల్సిన పరిస్థితి. విజయ్ గారు డెఫినెట్ గా ప్రీతి మరణం అనేటువంటిది అందరినీ బాధిస్తుంది విజయ్ గారు. ఎందుకంటే మనకు పిల్లలున్నా లేకున్నా ఆడపిల్లలు ఇలా అంటే చదువుకోవడమే అంటే రోజు రోజు, ఇప్పుడు కొంత మారింది కానీ పరిస్థితి, ఒక గిరిజన బిడ్డ పీజీ దాకా పోవడం, అక్కడ ఇటువంటి గురి కావడం అనేటువంటిది ప్రతి ఒక్కరం కూడా, ఇది ఏదో వర్గానికో ఇంకొకరికో దీన్ని ఆపాదించాల్సినటువంటి అవసరం లేదు. ఇవాళ పేపర్లో ఇంకొక వార్త కూడా లోపటే ఉంది, అదే పత్రికలో వచ్చింది, 119 మంది మెడికోసి 5 సంవత్సరాల కాలంలో చనిపోయినట్టు ఒక వార్త వచ్చింది విజయ్ గారు. అంటే దేశవ్యాప్తంగా అనేక అంటే గ్రాడ్యుయేట్లు ఎందుకు ఇట్లా మరణిస్తా ఉన్నారు అనేటువంటి విషయాలకు వస్తే చాలా మంది చెప్పుకోరు విజయ్ గారు. అంటే మధ్యతరగతికి సంబంధించినటువంటి వాళ్ళు లేకుంటే కొంత అంటే మొదటి నుంచి కూడా కొంత కేవలం పుస్తక పురుగుల్లాగానే ఉండి విషయాలు ఏమైనా బయటికి చెప్తే మా పరువు ఎక్కడ పోతుందో రకరకాలుగా ఉండేటువంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ సంబంధించి లోనై చాలా మంది తమకు సంబంధించినటువంటి విషయాల్ని ఇతరులతో షేర్ చేసుకునేటువంటి ఒక వ్యవస్థ రోజు రోజు పెరుగుతున్నటువంటి నేపథ్యం. ఇక్కడ ప్రీతికి సంబంధించి కూడా ప్రభుత్వం విశ్వాసం ఇవ్వడానికి ఆయనను వెంటనే అరెస్ట్ చేసినటువంటి విషయం మీకు కూడా తెలుసు. కుటుంబ సభ్యులతో నిరంతరం కూడా ప్రభుత్వం మాట్లాడుతూనే ఉన్నది, వారికి వైద్యం అందించడానికి సకల ప్రయత్నాలు చేసింది. రాత్రి హరీష్ రావు గారు అంతకుముందు హాస్పిటల్కి వెళ్ళి నిన్న కూడా వారితో కుటుంబంతో మాట్లాడి వాళ్ళు చేసినటువంటి డిమాండ్లు అన్నింటినీ కూడా దాదాపుగా అంగీకరించారు. హెచ్ఓడి మీద ప్రిన్సిపాల్ మీద ఏమైనా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేసినట్టుగా ఉంది, శాఖపరమైన చర్యలకు ఆదేశిస్తామని చెప్పి కూడా హరీష్ రావు గారు చెప్పినట్టుగా వార్తలు వచ్చాయి. ఎక్స్గ్రేషియాకి సంబంధించి కూడా వారు ఆశించినటువంటి రీతిగా దాన్ని కూడా ప్రభుత్వం పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తాం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళని చెప్పి హామీ. నేను ఏమంటున్నా, ఇక్కడ జరిగింది ఏంటంటే ఇందులో రాజకీయ పార్టీల ప్రభుత్వం బాధ్యత డెఫినెట్ గా ఇటువంటి జరిగినప్పుడు ఘటన బయటకు వచ్చినప్పుడు వారిని శిక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి, కాబట్టి ఆ పని ఆ బాధ్యతను చేసింది. ఎక్కడైనా ఇంకా ల్యాప్సెస్ ఉంటే డెఫినెట్ గా తీసుకోవాలి విజయ్ గారు. ఇలా అందరం కలిసి ఆలోచించాల్సింది ఏంటంటే ఇటువంటి దుష్టుల పట్ల, షాడిస్టుల పట్ల, ఉన్నత విద్య చదువుతూ అమ్మాయిలను వేధించేటువంటి వాళ్ళ పట్ల సమాజం సీరియస్ గా వీళ్ళని కఠినంగా శిక్షించాలని పొలిటికల్ రాజకీయాలకు అతీతంగా మనం అందరం కూడా కోరుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా ప్రభుత్వం బాధ్యత ఉంది, ఓ 2 మాటలను మేము పడే, ఎందుకంటే ఇలా మా ప్రభుత్వంలో జరిగింది కాబట్టి ఎవరైనా ఏమైనా అన్నా కూడా మేము దానికి పెద్దగా స్పందించాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆ కుటుంబాన్ని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. విద్యార్థులు ఎవ్వరు కూడా భవిష్యత్తులో ఇటువంటి లేకుండా కొన్ని ప్రయత్నాలు చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది విజయ్ గారు. ఎందుకంటే సీక్రెట్ లాగా ఏదైనా చెప్తే, హెచ్ఓడికి చెప్తే, మళ్ళీ వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేస్తే అటువంటి వాళ్ళు వచ్చి మా చదువులు ఎక్కడ చేయకూడతారో అని అమ్మాయిలు పడేటువంటి బాధ కావచ్చు, వాళ్ళు పడే బాధ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి. ఇవి ప్రభుత్వాల మీద బురద తల్లి. మేము ఏదో మేము ఉన్నప్పుడు చేస్తాం, కాంగ్రెస్ సభల్లో ఎవరు చావనే లేదు అన్నట్టు, కాంగ్రెస్ సభల్లో వస్తే దానికి ఏదో మేము ఏదో పెద్దగా చేసినాం అన్నట్టు చెప్పుకునేటువంటి చాలా చాలా అధ్యయనాలు ఉన్నాయి.
దేవప్రసాద్ గారు 36 గంటల పాటు ఐ థింక్ పీజీ చేసే వాళ్ళు 36 గంటల పాటు కంటిన్యూగా వాళ్ళు జాబ్ చేయాల్సి వస్తుంది. తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోన్ అవుతారని అందరు చెప్తారు. మనకి చదువుకున్న వాళ్ళు, మన స్నేహితుల పిల్లలు కానీ, వాళ్ళని మీ కుటుంబాల్లో ఎవరు, ఆ పరిస్థితి అయితే ఉంది. బట్ ఒకటి, ఆ ఒత్తిడి అనేది ఒక అంశము, లేదు అక్కడ కొంతమంది వల్ల వేధింపులకు గురి కావడం అనేది ఒక కోణం ఉంది. అన్నింటి కూడా నివారించాల్సిన పరిస్థితి. ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు ఉండండి. ఇప్పుడు ఒత్తిడి అనేటువంటి విషయం విజయ్ గారు, ఇప్పుడు కళాశాలలో కానీ విద్యాలయంలో కానీ, ఒక్క నిమిషం రామచంద్రారెడ్డి గారు ఆవేశపడకండి. డెఫినెట్ గా మీరు చెప్పారు కదా, మీరు చేయాల్సిన ఆరోపణలన్నీ చేసి మేము చెప్పేటువంటి దానికి సమాధానం చెప్పకుండా దాన్ని వేరే దగ్గర జయప్రసాద్ గారు ఫినిష్ చేయండి. 1 మినిట్ లో మళ్ళీ బురద తల్లి ప్రయత్నం, 1 మినిట్ లో ఫినిష్ చేయండి. కాంగ్రెస్ పార్టీ లో నిశ్చేదాలంటూ రామచంద్రారెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు మాట్లాడతాను చివరిగా, మీతో ఒక 2 మినిట్స్ మాట్లాడ, వెయిట్ చేయండి, 1 మినిట్ వెయిట్ చేయండి. నేను విజయ్ గారు, నేనేమంటున్నా, ఇప్పుడు విద్యాలయాల్లో గానీ ఇంజనీరింగ్ లో గానీ ఎక్కడ గానీ పని ఒత్తిడి ఎందుకు పెడతారు విజయ్ గారు అంటే, వాళ్ళు ఒక నిష్ణాతులైనటువంటి ప్రొఫెషనల్ గా తయారు కావాలనేటువంటి దాంతో పెట్టేటువంటి చర్యలు ఇవేవో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని ఏదో చెయ్యాలని పెట్టేటువంటి నిబంధనలు కావు. కానీ అటువంటి నిబంధనల విషయంలో కూడా ప్రభుత్వం ఎక్కడైనా సడలించుకోవాలంటే డెఫినెట్ గా సడలించుకోవాలి. ఈ రాష్ట్రంలో కమిషన్ ఉండి ఏం చేస్తాయి? హ్యూమన్ రైట్స్ కమిషన్ కేంద్రంలో ఉంది, చేస్తున్నాయి, చేసే పనులు. రామచంద్రారెడ్డి గారు, రామచంద్రారెడ్డి గారు, లేదా ఒక్క మాట చెప్పండి, ఈ కేసు ప్రీతి ఆమె చనిపోయినటువంటి దాంట్లో ఇంకా ఏం కోరుకుంటున్నారు మీరు చెప్పండి ప్రభుత్వం నుంచి? ఖచ్చితంగా బాధితులు డిమాండ్ చేస్తున్నట్లు వాళ్ళిద్దరు సస్పెండ్ చేయాలి, ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేషన్ చేయించాలి. ఈ రాష్ట్రంలో ఇటువంటి పునరావృతం కాకుండా భయం ఉండాలంటే హ్యూమన్ రైట్స్ కమిషన్ అండ్ ఎస్సీ కమిషన్, మిగతా కమిషన్లు ఆడ కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు, మిగతా స్టాఫ్ కి చైర్మన్ సభ్యులు ఇమీడియట్ గా కూడా నియామకం జరిపించాలి. ఓకే ఓకే, రామచంద్ర రెడ్డి గారు, డెఫినెట్ గా న్యాయం జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకున్నాను డెఫినెట్ గా. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ రెడ్డి గారు, దేవప్రసాద్ గారు, రామచంద్ర గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది రోజు న్యూస్ కెన్, రేపు న్యూస్ కెన్ మళ్ళీ కలుద్దాం.